మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈరోజే పాలు పంచుకోండి. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈరోజే పాలు పంచుకోండి. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈరోజే పాలు పంచుకోండి. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈరోజే పాలు పంచుకోండి. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసు.